లేదా అక్కడ పత్రికలు చదివినా ప్రజలకు ఎలాంటి ఇది కలగాలంటే ఇంప్రెషన్ రావాలంటే ఈ రాష్ట్రంలో అసలు ఓ ప్రభుత్వం అనేది లేదు, అరాచకం ఉంది, లేదా వ్యవస్థలన్నీ పాడైపోయాయి అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఒక నెర్రేటివ్ బిల్డ్ చేయడంలో భాగంగా ఒక కుట్రపూరితంగా ఇదంతా తయారు చేస్తున్నారని ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లేదు. నువ్వు పొలిటికల్ అజెండా ఉంటే పొలిటికల్ అజెండా తీర్చుకోవడానికి పద్ధతులు వేరే ఉన్నాయి. మీరు రిరెస్పాన్సిబుల్ కాకపోతే బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న రాజకీయ పార్టీ నడు చేస్తామంటే అలాంటి పార్టీలకు మీరు నేతృత్వం వహిస్తున్నారంటే ఈజ్ ఇట్ ద వే టు డూ థింగ్స్ ఆర్ టు డీల్ విత్ ఇష్యూస్? అది ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళ మాట్లాడే భాష గురించి పోవట్లేదు, వాళ్ళ వేషాల గురించి మాట్లాడట్లేదు, వాటి గురించి మేము అడగట్లేదు. ఎందుకంటే అక్కడికి పోతే మేము డైవర్ట్ అవుతాం, దాంట్లోకి పోదలిపోయారు. నిజంగా అధికారంలోకి రావాలనుకున్న పార్టీలు బిహేవ్ చేసే పద్ధతి ఇదే, లేని ఇష్యూలు క్రియేట్ చేయడం. 14-19 మధ్య అదే చేశారు. 14-19 మధ్య ఆ రోజైనా ఈ రోజైనా ఏదైతే ఉందో అది లేనట్టు, లేనిది ఏదన్నా ఉండేటట్టు చూడటం. ఆ రోజు ఏం చేశారు, చంద్రబాబు గారు కుర్చీలో కూర్చున్నారు కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి అరచేతిలో వైకుంఠం చూపించారు. అమరావతితో మొదలు పెడితే ఏదైనా సరే మొత్తం మాయాబజార్లు సృష్టించారు. వర్చువల్ రియాలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రీన్. ఓ పక్క వీడు డొక్కలు మాడుతున్నా, సరే వర్షాలు ఎలాగూ లేవు, వర్షాలు లేవు, ఎప్పుడు కరువు మండలాలు, ఏ రోజు విపత్తు సహాయం లేదు, ఏ అసలు ఒకవేళ ఎప్పుడన్నా వర్షాలు పడితే వాటికి విత్తనాలు లేవు, సరైన పెట్టలేదు, ఎప్పుడు ధర్నాలు జరిగేవి, ఎప్పుడు రోడ్లు ఎక్కాల్సింది ఆ రోజుల్లో. కానీ అయినా సరే ఎవ్రీథింగ్ ఈజ్ గ్రీన్ అన్నట్టు ఆ రోజు వర్చువల్ రియాలిటీ, తాము ఏదనుకున్నారో అదే ఇంపార్టెంట్ అన్నట్టు ఆ రోజు చూపిస్తూ వచ్చారు. ఈరోజు వచ్చేసరికి ఈ మూడేళ్లలోనే రెండేళ్ళ ఒక దాకా ఒక ఏడాది రెండేళ్ళు కోవిడ్ ఇది తీస్తే ఇంత డెవలప్మెంటు, ఇంత సంక్షేమము కళ్ళ ముందు కనపడతా అంటే, ఇప్పటికే 170,000 కోట్లు 180,000 కోట్లు రిపీటర్ తిరుగుతుంది, పెరుగుతోంది. డిబిటీ ద్వారా కింద నేరుగా అకౌంట్లలో వేస్తుంటే బెనిఫిషరీస్ ఏదో ఒక పథకం ద్వారానో, గతంలో ఎన్నడూ లేని రకంగా దాదాపు 80% పైగా కుటుంబాలు బెనిఫిట్ అవుతుంటే, ఆరోగ్యశ్రీ లాంటిది అయితే 90-95% జనాభా కవర్ అవుతుంది. ఎందుకంటే 5 లక్షలు లిమిట్ చేశాం కాబట్టి. ఇలా ఉంటే ఇంకా ఇళ్లకు సంబంధించినంత ఒక ఇంటి స్థలాలు 31 లక్షల ఇంటి స్థలాలు ఇస్తుంటే నేమ్ ఎనీథింగ్, వీటన్నిట్లో ఇన్ని జరుగుతుంటాయి.